అందరికీ నమస్కారం అండి. ముందుగా సీనియర్ హీరో శ్రీ మురళీమోహన్ గారు, చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనుకుంటా. మురళీమోహన్ గారి చారిటీ ప్రోగ్రామ్స్ గురించి నాకు బాగా తెలుసు. ఎందరో విద్యార్థులకి అక్షర భిక్ష పెట్టారు ఆయన. ఇలాంటి మంచి ప్రోగ్రాంకి మురళీమోహన్ గారిని పిలవడం నిజంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ ఇట్. అలాగే ఫైర్ బ్రాండ్ చింతమనేని గారికి, మొన్నటిదాకా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ రేపటి నుంచి డెవలప్మెంట్ ఇవ్వబోతున్న మా రఘురామ రాజు గారికి, అలాగే మా ప్రియతమ ఎమ్మెల్యే గంటా గారికి, వీళ్ళందరూ సినీ ఇండస్ట్రీ పట్ల అమితమైన మక్కువ ఉన్న మనుషులు. అంతేకాదు, ఇవాళ వాళ్ళ మంచి మనసు చాటుకొని ఇక్కడికి రావడం నిజంగా ఆనందంగా ఉంది. నేను చాలా ఫ్యాషన్ పరేడ్ ప్రోగ్రామ్స్ చూశాను, బట్ ఇందాక డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ వీళ్ళు చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాషన్ షో అండి. నిజంగా దే నీడ్స్ అ లాట్ ఆఫ్ అప్లాస్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాషన్ షో ఎవర్ సీన్. ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్కి వెళ్ళడం అలవాటు నాకు, బట్ ఇది చాలా ఎమోషనల్ ఈవెంట్గా మారింది. డబ్బు చాలామంది సంపాదిస్తారు, కొందరే దాన్ని సద్వినియోగపరుస్తారు. అలాంటి వ్యక్తుల్లో నా మిత్రుడు కళామందిర్ కళ్యాణ్ ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. కళామందిర్ కళ్యాణ్ గారికి, ప్రసాద్ గారికి నా అభినందనలు. అండ్ ఈ ప్రోగ్రాం గురించి 3 రోజులుగా నన్ను కంటిన్యూస్గా నాకు ఫోన్లు చేసి నన్ను ఇక్కడికి రప్పించిన మా బావకి, బీవీఎస్ రవికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి నేను రాకపోయి ఉంటే చాలా విషయాలు నాకు తెలిసేది కాదు, నేను చాలా విషయాలు మిస్ అయిపోయేవాడిని. సో థ్యాంక్ యూ బాబా. అండ్ ఇది 16వ సంవత్సరం అని తెలిసి చాలా చాలా ఆనందంగా ఉంది. 16 సంవత్సరాలు కాదు, 116 సంవత్సరాలు మీ లెగసీ ఇలాగే కంటిన్యూ అవుతుంది, అయి తీరుతుంది. ఇలాంటి ఒక మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రవి గారిని మాట్లాడారు.